హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? మన చుట్టూ ఎన్నో విషయాలు జరుగుతూ ఉంటాయి, కానీ ఎలా జరుగుతాయో తెలీదు. అలాంటి కొన్ని ఇంట్రెస్టింగ్ క్వశ్చన్స్కి ఈరోజు మనం ఆన్సర్స్ తెలుసుకుందాం. టాపిక్లోకి వెళ్తే మొదటిగా రామన్ ఎఫెక్ట్ అంటే ఏమిటి, నిత్య జీవితంలో దాని ఉపయోగాలు ఏమిటి, దీనికి జవాబు ఏంటో ఇప్పుడు చూద్దాం. సముద్రపు నీటిపై సూర్యకాంతి పడినప్పుడు ఆ కాంతిలోని నీలం రంగు ఎక్కువగా పరిక్షేపం చెంది మన కంటిని చేరడం వల్లనే సముద్రం నీలంగా కనిపిస్తుందని భారతీయ భౌతిక శాస్త్రవేత్త అయిన సివి రామన్ తెలిపారు. ఇలా ద్రవాలపై పడిన కాంతి కిరణాలు ఎలా పరిక్షేపం చెందుతాయో తెలిపే పరిశోధన ఫలితాన్నే రామన్ ఎఫెక్ట్ అని అంటారు. కాంతి కిరణాలు ఒక ద్రవ పదార్థంపై పడినప్పుడు ఆ కాంతి పరిక్షేపం చెందుతుంది. అంటే కాంతి కిరణాల్లో ఫోటాన్ కణాలు ద్రవ పదార్థాల పరమాణువులపై పడి పరిక్షేపం చెందుతాయి అన్నమాట. చాలా ఫోటాన్లు పడేటప్పుడు పౌనఃపున్యంలోనే చెదిరిపోతే కొన్ని ఫోటాన్లు మాత్రం అంతకు తక్కువ పౌనఃపున్యంతో పరిక్షేపం చెందుతాయి. అంటే పడిన కాంతిలో కొంత భాగం మాత్రమే వేరే పౌనఃపున్యంలో చెదురుతుందన్నమాట. ఇదే రామన్ ఎఫెక్ట్. దీన్ని కనుగొన్నందుకు ఆయన 1930లో నోబెల్ బహుమతిని అందుకున్నాడు. రామన్ ఎఫెక్ట్ ద్వారా రసాయనిక పదార్థాలలో అణు పరమాణు నిర్మాణాల పరిశీలనకు, పరిశ్రమల్లో కృత్రిమ రసాయనిక సమ్మేళనాల పరిశీలనకు, మనం ధరించే వస్త్రాల రంగులు వైద్య రంగంలో అవసరమయ్యే మందుల విశ్లేషణకు ఉపయోగపడుతుంది. ఆ తర్వాత రిక్టర్ స్కేల్ అంటే ఏమిటి, దీనిని ఎలా ఉపయోగిస్తారు, దీనికి జవాబేంటో ఇప్పుడు చూద్దాం. భూకంపాలను సిస్మోగ్రాఫ్ అనే ఒక పరికరంతో కొలుస్తారు. ఈ పరికరం ద్వారా భూకంపాల తీవ్రతను తెలుసుకోవడానికి ఉపయోగించే ప్రామాణికమైన స్కేలే రిక్టర్ స్కేలు. భూకంపాల సమయంలో భూమి కదలికలను ఖచ్చితంగా రికార్డ్ చేయడమే సిస్మోగ్రాఫ్ యొక్క లక్ష్యం. పెద్ద పెద్ద ట్రక్కులు రైళ్లు వేగంగా పోతున్నప్పుడు వాటి మార్గాలకు దగ్గరగా ఉండే భవనాలు కంపించడం తెలిసిందే. ఇలాంటి కంపనాలను కాకుండా అసలైన భూకంపాలను కొలవడానికి వీలుగా సిస్మోగ్రాఫ్ పరికరాన్ని భూమి అంతర్భాగంలోని కఠినమైన శిలలకు అనుసంధానం చేస్తారు. భూమి కంపించే పరిస్థితుల్లో కూడా ఇది స్థిరంగా ఉండడానికి దీని ద్రవ్యరాశి ఎక్కువగా ఉంటుంది. అతి తక్కువ ప్రకంపనాలను కూడా గ్రహించగలిగేంత సున్నితంగా సిస్మోగ్రాఫ్లు ఉంటాయి. సిస్మోగ్రాఫ్లో ఉపయోగించే రిక్టర్ స్కేలుపై నమోదైన వివరాలు లాగరిథమ్స్లో ఉంటాయి. అంటే ఈ స్కేలుపై ఉన్న సంఖ్యలు 10 రెట్ల తీవ్రతకు సంకేతాలుగా ఉంటాయి. ఉదాహరణకు రిక్టర్ స్కేలుపై 3గా నమోదయ్యే తీవ్రత కన్నా 4గా నమోదయ్యే తీవ్రత 10 రెట్లు ఎక్కువ అన్నమాట. అలా 4గా నమోదయ్యే తీవ్రత కన్నా 8గా నమోదయ్యే తీవ్రత 10,000 రెట్లు ఎక్కువ. ఈ స్కేలుపై 2 కంటే తక్కువగా నమోదయ్యే భూకంపాలు మన ఆధీనంలోకి రావు. వీటిని సూక్ష్మ ప్రకంపనాలు అని అంటారు. 6 కన్నా ఎక్కువగా నమోదయ్యే భూకంపాలే చెప్పుకోదగ్గ హాని కలిగిస్తాయి. వాటితోనే చాలా ప్రమాదం. ఆ తర్వాత సండే అంటే ఏమిటి, దీనికి జవాబేంటో ఇప్పుడు చూద్దాం. మదర్స్ డే ఫాదర్స్ డే లాగే సూర్యుడికి కూడా ఒక రోజు ఉంది. అదే మే 3, ఇంటర్నేషనల్ సండే. మరి సూర్యుడి గురించి కొన్ని వింత నిజాలు తెలుసుకుందాం. నంబర్ 1, మన భూమితో పోలిస్తే సూర్యుడు ఎంత పెద్దవాడో తెలుసా? భూమిని గుండుసూది తల అనుకుంటే సూర్యుడు బాస్కెట్బాల్ అన్నమాట. నంబర్ 2, సూర్యుడు ఒక గోళం అనుకుంటే అందులో ఎన్ని భూగోళాలు పడతాయో తెలుసా? దాదాపు 10 లక్షల భూగోళాలు పడతాయి. నంబర్ 3, సూర్యుడి వయస్సు 460 కోట్ల సంవత్సరాలు. మరో 500 కోట్ల ఏళ్ల వరకు సరిపడేంత హైడ్రోజన్ సూర్యుడిలో ఉంది. నంబర్ 4, సూర్యుడి మధ్య భాగం ఎంత వేడి ఉంటుందో తెలుసా? 50 లక్షల డిగ్రీల సెల్సియస్ వరకు ఉంటుంది. నంబర్ 5, సూర్యుడి బరువుతో సమానంగా తూగాలంటే ఎన్ని భూగోళాలు కావాలో తెలుసా? దాదాపు 3 లక్షలు. నంబర్ 6, మీరు ఒక కారులో సూర్యుడి దగ్గరికి బయలుదేరారు అనుకోండి, గంటకు 80 కిలోమీటర్ల వేగంతో పయనించిన అక్కడికి చేరడానికి దాదాపు 200 సంవత్సరాలు పైగా పడుతుంది. సూర్యుడు మన భూమి నుంచి 14,96,00,000 కిలోమీటర్ల దూరంలో ఉన్నాడు. మరి నంబర్ 7, సూర్యుని ఉపరితలం నుంచి వెలువడిన కాంతి 8.3 నిమిషాల్లో భూమిని చేరుతుంది. నంబర్ 8, సూర్యుని ఆకర్షణ శక్తి ఎంత గొప్పదో తెలియాలంటే ప్లూటోని అడగాలి. సూర్యుని చుట్టూ 590 కోట్ల కిలోమీటర్ల దూరంలో ఉన్నప్పటికీ ఇది సూర్యుడి ఆకర్షణ పట్టులోనే ఉంటుంది. నంబర్ 9, తన చుట్టూ తాను తిరగడానికి సూర్యుడికి 27 రోజులు పడుతుంది. నంబర్ 10, సూర్యుడి నుంచి 1 సెకనులో విడుదలయ్యే శక్తి మన 1000 అవసరాలను తీరుస్తుంది.
సూర్యుడి గురించి మీకు ఏ విషయం అయితే బాగా నచ్చిందో కామెంట్ చేయండి. అలాగే తర్వాత ఉప్పెన అంటే ఏమిటి అంటే సర్జ్, దీనికి జవాబేంటో ఇప్పుడు చూద్దాం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర తీర ప్రాంతాన్ని తుఫాన్లు తరచుగా తాకుతూ ఉంటాయి. తీవ్రమైన తుఫాను ఏర్పడినప్పుడు వాయువేగం గంటకు 150 నుంచి 200 కిలోమీటర్ల దాటి వీచినప్పుడు ఆ గాలికి సముద్ర కెరటాలు ఉవ్వెత్తున లేచి తీర ప్రాంతాలను ముంచివేస్తుంది. ఇటువంటి పెను తుఫానునే ఉప్పెన అంటారు. ఉప్పెనలు సముద్రం లోపలి అగ్నిపర్వతాలు బద్దలైనప్పుడు కూడా ఏర్పడవచ్చు. నేడు మనం చెప్పుకున్న సునామీలు కూడా ఈ ఉప్పెనల వంటివే. ఆ తర్వాత కొన్నాళ్ళ క్రితం శాస్త్రవేత్తలు దైవకణం కనుగొన్నారని విన్నాము. అసలు ఆ కణం ఏమిటి, దీనికి జవాబేంటో ఇప్పుడు చూద్దాం. సుమారు 13 బిలియన్ల సంవత్సరాల క్రితం సంభవించిన బిగ్ బ్యాంగ్ వల్ల మన విశ్వం ఏర్పడిందని శాస్త్రవేత్తల అంచనా. పీటర్ హిగ్స్ అనే బ్రిటిష్ కణభౌతిక శాస్త్రవేత్త ప్రకారం అలా ఏర్పడిన విశ్వం మొత్తాన్ని కంటికి కనిపించని ఒక అపూర్వ శక్తి స్వరూపం ఆవరించుకొని ఉంది. ఇవే పదార్థాలలో ఉండే పరమాణువుల నిర్మాణానికి దోహదపడే ఎలక్ట్రాన్లు, ప్రోటాన్లు, న్యూట్రాన్లు మొదలైన కణాలకు ద్రవ్యరాశిని సమకూరుస్తాయి. ఆ ద్రవ్యరాశే లేకపోతే అణువులు పరమాణువులు ఏమీ లేవు. నక్షత్రాలు గ్రహాలు అంటూ ఏమీ ఏర్పడేవే కావు. జీవం అంటే ప్రాణకోటి మనుగడే ఉండేది కాదు, అసలు విశ్వమే లేదు. ఈ విధంగా సృష్టిలోని ప్రతి అణువుకు నారు నీరు పోస్తున్న ఈ అద్భుత కణం హీగ్ బోసన్ శాస్త్రవేత్తలు దైవ కణం అని అంటున్నారు. అంటే గాడ్ పార్టికల్. గ్రాములో 5000 బిలియన్ల వంతు ఉండే ఈ కణాన్ని కనుగొనడానికి శాస్త్రవేత్తలు ఫ్రాన్స్ స్విట్జర్లాండ్ సరిహద్దులోని భూగర్భంలో 10 ఏళ్ల పాటు శ్రమించి ప్రపంచంలోనే పెద్దదైన ఖరీదైన లార్జ్ హార్డోన్ కొలైడర్ అనే ఒక యంత్రాన్ని నిర్మించారు. ఈ యంత్రంలో కాంతి వేగంతో ప్రయాణించే ప్రోటాన్లు ఒకదానికొకటి ఢీకొని విచ్ఛిన్నమవుతాయి. ఫలితంగా ఉత్పన్నమయ్యే ప్రతి సూక్ష్మ కణాల నుంచి శాస్త్రవేత్తలు దైవ కణాన్ని గుర్తించారు. ఆ సమయంలో ఆ కణాన్ని ప్రతిపాదించిన పీటర్ హిగ్స్ అక్కడే ఉండడం విశేషం కూడా. ఈ ప్రయోగం ద్వారా బిగ్ బ్యాంగ్ నాటి పరిస్థితులను తిరిగి ప్రయోగశాలలో సృష్టించడమే కాకుండా ఇప్పటికీ శాస్త్రవేత్తలు అన్వేషిస్తున్న డార్క్ మ్యాటర్, బ్లాక్ హోల్స్ గురించి కూడా సాధ్యమైన వివరాలు తెలుసుకోవచ్చు. ఆ తర్వాత విశ్వం వయసు ఎంత, ఇప్పటికీ 8 సంవత్సరాలు గడిచాయి, ఇంకా 8 సంవత్సరాల పాటు ఈ విశ్వం ఉంటుంది, దీనికి జవాబేంటో ఇప్పుడు చూద్దాం. విశ్వం ఆవిర్భావం గురించి చాలా వాదనలు ఉన్నాయి. అన్నింటికీ ఎంతో కొంత శాస్త్రీయ ఆధారాలు కూడా ఉన్నాయి. ఇవి ప్రధానంగా 3. అవే 1 స్టడీ స్టేట్ థీరీ, 2 ఆసిలేటింగ్ థీరీ, 3 బిగ్ బ్యాంగ్ థీరీ. ఈ మూడింటిలో అత్యధిక శాస్త్రీయ రుజువులున్న మహావిస్ఫోటనం సిద్ధాంతమే బిగ్ బ్యాంగ్. దీని ప్రకారం మనం ఉన్న ఈ విశాల విశ్వం సుమారు 1500 కోట్ల సంవత్సరాల క్రితం కేవలం ఒక రాగి గింజ కన్నా తక్కువ పరిమాణంలో ఉండేది. అది ఒకేసారి పేలిపోయి అత్యధిక సాంద్రత రూపం నుంచి చల్లా చెదురై మొదట చాలా చిన్న చిన్న ప్రాథమిక కణాల వాయువుగా ఉండేది. అదే ఫండమెంటల్ పార్టికల్స్గా ఆ కణాలు తిరిగి పునర్వ్యవస్థీకరించుకునే క్రమంలో పరమాణువులు, అణువులు, ఘన, వాయు, ద్రవ రూపాలుగా ఉన్న పదార్థాల వయమై నక్షత్రాలు, గ్రహాలు, ఉపగ్రహాలు రూపొందాయి. ఈ సిద్ధాంతం ప్రకారం ఈ విశ్వం వ్యాకోచిస్తూ ఉంది కాబట్టి 8 సంవత్సరాలే ఉంటుంది. అయితే ఆస్కిలేటింగ్ యూనివర్స్ థీరీ ప్రకారం విశ్వం సంకోచ వ్యాకోచాల మయం. ఈ విశ్వం మొదట పెద్దగానే ఉండేది, తర్వాత సంకోచించి చిన్న రూపమైనందువల్లనే మహావిస్ఫోటనం జరిగిందని దీని వాదన. కాబట్టి ఇది వ్యాకోచించి ఆ తర్వాత తిరిగి సంకోచించి ఆ తర్వాత మళ్ళీ విస్ఫోటనం జరిగిందని వీరి వాదన. ఇక స్టడీ స్టేట్ థీరీ ప్రకారం ఈ విశ్వానికి ఆది అంతం అంటూ ఏమీ లేదు. వివిధ స్టేజెస్ అండ్ ఫేసెస్ ఉంటాయి. ఒక ఫేజ్లో కొంతకాలం ఉంటుంది, అది ఒక దశ. అది కొనసాగి మరో ఫేజ్కి చేరుకుని అక్కడ మళ్ళీ కొంతకాలం ఉంటుంది, ఇది మరో ఫేజ్. ఇలా పదే పదే స్టేజ్లు ఫేజ్లు మార్చుకుంటూ అవి ప్రశాంతంగా అనాదిగా అనంతంగా ఈ విశ్వం కొనసాగుతుంది. అలాంటి గతి మార్పుల్లో ఒకటే మహావిస్ఫోటనం అనే ఈ సిద్ధాంతం వాదన. నేడు శాస్త్రవేత్తల్లో ఎక్కువ మంది ఈ సిద్ధాంతానికే మద్దతు తెలియజేస్తున్నారు. ఇదే నిజమైతే మన విశ్వం ఇంకెంతకాలమైనా ఉంటుంది. ఆ తర్వాత శరీరంలో అతిపెద్ద అంగం ఏది, దీనికి జవాబేంటో ఇప్పుడు చూద్దాం. శరీరంలో అతిపెద్ద అంగం ఏది అనగానే అందరూ లోపలి అంగాల గురించి ఆలోచిస్తారు. కానీ వాస్తవంలో అతిపెద్ద అంగం మన చర్మమే.
చర్మము అంగమని చాలామందికి తెలియదు. మనిషి బరువులో 16% బరువు చర్మానిదే. సాధారణ మానవుడి చర్మము మొత్తం బయటకు తీసి కొలిస్తే 1.85 చదరపు మీటర్లు ఉంటుంది. అమ్మాయిల శరీరంలో కన్నా అబ్బాయిల శరీరంలో చర్మము అధిక విస్తీర్ణముగా ఉంటుంది. చర్మము రక్షణ అవయవము, చర్మము విసర్జక అవయవం కూడా. శరీర ఉష్ణోగ్రతను సమతుల్యంగా చేస్తుంది మన చర్మము. సో ఇది ఫ్రెండ్స్ మన వీడియో. మీకు ఏ ఆన్సర్ అయితే బాగా నచ్చిందో కామెంట్ చేయండి. మా వీడియో మీకు నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి చాలు. మరింత సమాచారం కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ బటన్ని యాక్టివేట్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. రేపు సరికొత్త వీడియోతో మీ ముందుకు వచ్చేస్తాను. అంతవరకు హ్యాపీగా ఉండండి.